హలో గైస్, వెల్కమ్ టు మాన్స్టర్ వర్స్ ఎపిసోడ్ 8. మనం ఇప్పటివరకు మూవీస్లో కనిపించిన పెద్ద పెద్ద మాన్స్టర్స్ గురించి తెలుసుకున్నాం. అందులో కాంగన్ ఉండొచ్చు, గార్జిలా బ్రో ఉండొచ్చు, మోత్రా ఓదిన్ ఉండొచ్చు, ఆఖరికి గిదోరా మావ కూడా ఉండొచ్చు. కానీ ఈరోజు అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళి ప్రపంచంలోనే అతి భయంకరమైన అంతరించిపోయిన పురాతన జీవి గురించి తెలుసుకుని దాన్ని మన మాన్స్టర్ వర్స్లోనే పోటుగాడు అయిన గార్జిలా బ్రోతో కంపేర్ చేసి చూసి ఎవరు గ్రేటో, ఎందుకు గ్రేటో, ఎందులో గ్రేటో కూడా తెలుసుకుని చివరికి ఒకవేళ ఈ రెండు అంతరించిపోయిన టైటాన్లు పోరాడితే గెలుపు ఎవరి గేటు తడుతుందో చూద్దాం. ఇంతకీ ఆ రెండో భయంకరమైన జీవితం చెప్పనే లేదు కదా, అయినా దాని గురించి మామూలుగా చెప్తే ఏం బాగుంటుంది? మగధీరాలో రామ్ చరణ్ కి ఇచ్చినంత ఎలివేషన్ అయినా ఇవ్వాలి. ఓ రకంగా చెప్పాలంటే శత్రువుని చండాడే ధీరుడు, సర్పద్రువంశ యోధుడు, అనకొండాకే అన్నా, పాముల జాతిలోనే వెర్రి పాపులరు మన టైటానో బోవా. కొంచెం ఓవర్ అయినట్లేదుగా, అయినా పర్లేదు, దీనికి ఆ మాత్రం ఉండాలి. సో ఈ వీడియోలో ఒక మంచి ఫిక్షనల్ క్యారెక్టర్ అయిన బలమైన గార్జిల్లా బ్రోకి రియల్ లైఫ్లో కొన్ని లక్షల ఏళ్ల క్రితం జీవించిన అతి పెద్ద పామైన టైటానోబోవాకి యుద్ధం జరిగితే ఏది గెలుస్తుందో చూద్దాం. కానీ దానికంటే ముందు ఇలాంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టండి. అలానే డిస్క్రిప్షన్లో ఉన్న ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అయిపోతే ఇంకా బెటరు. ఇంకెందుకు ఆలస్యం, లెట్ అస్ స్టార్ట్ అవర్ ఇంట్రో. ఈ రెండు భయంకరమైన జీవులు పోరాడితే ఏది గెలుస్తుందో తెలుసుకోవాలంటే ముందు వాటికున్న సామర్థ్యాల గురించి తెలుసుకోవాలి. కానీ దానికంటే ముందు ఒకసారి టైటానోబోవా గురించి రీకాల్ చేసుకుందాం. ఇంకో మాట, ఆల్రెడీ టైటానోబోవా మీద రెండు వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి, కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాము, వెంటనే చూసేయండి. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఈ పాము 58 మిలియన్ ఏళ్ల క్రితం ఉనికిలో ఉండేది. అకార్డింగ్ టు సైంటిస్ట్ ఈ పాము సుమారు 10 మిలియన్ ఏళ్ల వరకు ఈ ప్లానెట్లోనే అత్యంత భారీ జీవిగా ఉండేది. ఈ పాము సుమారు 13 మీటర్లు లేక 43 ఫీట్లు పొడవు ఉండేది. దీని బరువు 1.5 టన్నుల కంటే కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది. లెంతు వెయిట్ గురించి పక్కన పెట్టేస్తే టైటానోబోవా యొక్క విడుతు సుమారు 1 మీటర్ లేదా 3 అడుగులు ఉంటుంది. ఇలా చూసుకుంటే ఈ పాము ఈజీగా ఒక పెద్ద ముసలిని అమాంతం మింగేయగలదు. ఈ పాము ఎక్కువగా పెద్ద పెద్ద అడవుల్లోనూ రివర్స్లోనూ ఎక్కువగా జీవించేది. ఇది పాములను, జింకలను, ఆఖరికి క్రొకొడైల్స్ని కూడా తినేసేది. ముందుగా ఆ ముసలిని గట్టిగా చుట్టేసుకొని ఊపిరాడకుండా చేసేసి ఆ తర్వాత అమాంతం మింగేసేది. ఆ తర్వాత మెల్లమెల్లగా జీర్ణించుకునేది అనుకోండి. అలా ఈ పాము ఎవరినైతే గట్టిగా చుట్టేసుకుంటుందో ఆ జీవి చాలా ఎక్కువ కంప్రెషన్ ఫోర్సెస్కి గురయ్యి చనిపోతుంది. ఒకవేళ టైటానోబోవా ఇప్పటికీ అంతరించిపోకుండా ఉంటే అవి ఈక్వటోరియల్ రీజన్స్లో జీవిస్తూ ఉండేవి. అంటే హాట్ క్లైమేటిక్ కండిషన్స్ ఉన్న కొలంబియా, వెనెజులా, బ్రెజిల్, ఈక్వడార్, పెరు లేక పనామా లాంటి ఏరియాస్లో జీవిస్తూ ఉండేవి. ఇక దీని ఇంట్రొడక్షన్ ఎలాగో అయిపోయింది కాబట్టి ఈ రెండింటి గురించి ఒక్కో పాయింట్ డీటెయిల్గా కంపేర్ చేసి చూద్దాం. 1, ఇంటెలిజెన్స్. ఎలా అంచనా వేసి చూసినా కూడా మనకు తెలిసేది ఏంటంటే ఈ రెండు తెలివిలో చాలా గొప్పవనే చెప్పాలి. ఎందుకంటే గార్జిల్లా బ్రో మరియు టైటానోబోవా ఈ రెండు సందర్భాన్ని బట్టి చాలా చాలా తెలివిగా వేటాడతాయి. ఈ రెండిటికి చాలా తెలివి ఉంది, అది చాలా సిచ్యువేషన్స్లో ప్రూవ్ అయింది కూడా. మిగతా క్రియేచర్స్తో కంపేర్ చేసి చూస్తే వీటికి ఇంటెలిజెన్స్ లెవెల్ కొంచెం ఎక్కువే ఉంటుంది. ఇప్పుడు మనకున్న కొన్ని క్లూస్ని బట్టి ఏది ఎక్కువ తెలివైందో చూద్దాం. చాలా ఏళ్ళుగా మనం గార్జిల్లా మూవీస్ని చూస్తూనే పెరుగుతున్నాం. ఆ మూవీస్లో చూసుకున్నట్లయితే అది తనకున్న అద్భుతమైన స్పెషల్ పవర్స్తో తన శత్రువుని చీల్చి చెండాడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, 2004లో వచ్చిన గార్జిల్లా మూవీలో మేల్ మ్యూటోతో ఎన్నోసార్లు పోరాడిన తర్వాత తన తోకతో ఒక్క దెబ్బ వేసి మట్టి కరిపిస్తుంది. అలాగే 2019లో వచ్చిన గార్జిల్లా కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ మూవీలో కూడా ఆ 3 తలల రాక్షసి గిదారాతో ఎంతో ఎఫెక్టివ్గా పోరాడి గెలిచిందో కూడా మనం చూసాం. అలానే లేటెస్ట్ మూవీ జీవీకే, అదేనండి, గార్జిల్లా వర్సెస్ కాంగ్ మూవీలో కూడా కాంగన్నని రఫ్ఫాడించడం కూడా చూసాం. ఇక టైటానోబోవా విషయానికి వస్తే ఇవి కూడా చాలా తెలివిగా వ్యవహరిస్తాయి. తన శత్రువుని వేటాడాలంటే నక్కి నక్కి దాక్కొని ఒక్కసారిగా మీదడిపోయి చుట్టేసుకుని సంపి తినేస్తాయి. ఎంత తెలివి ఉంటే
ఇవి ఎలా చేస్తాయో మీరే అర్థం చేసుకోండి. నెంబర్ టూ, ఇంటిమిడేషన్, అంటే బెదిరించడం, భయపెట్టడం అన్నమాట. 2019లో వచ్చిన గాడ్జిల్లా కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ మూవీలో ఈ సీన్ చూస్తే మీకే అర్థమవుతుంది గాడ్జిల్లా తన డోర్సల్ ప్లేట్స్తో తన అపోనెంట్ టైటాన్స్ని ఎలా బెదిరిస్తుందో. అంతేకాకుండా గట్టిగట్టిగా అరుస్తూ గాండ్రిస్తూ ఎదుటి టైటాన్స్కి వెన్నులో ఒణుకు బుట్టేలా చేస్తుంది. గాడ్జిల్లా బ్రోలో మనం చెప్పుకోవాల్సిన ఇంకో గొప్ప విషయం ఏంటంటే అది ఎప్పుడు ఎక్కడ ఏ టైటాన్కి భయపడలేదు, భయపడదు కూడా. పోటీ అంటూ వస్తే ఒక్క అంగుళం కూడా వెనక్కు వేసిన దాఖలాలు ఇంతవరకు కనపడలేదు. గిదోరాతో చేసిన యుద్ధంలో ఒకనొకసారి ఓడిపోయే సిచ్యువేషన్ వచ్చినా దానికి ఎదురు తిరిగిందే కానీ కింద పడలేదు. ఇక మన టైటానోబోవా విషయానికి వస్తే ఇది దీని చూపులతోనూ తన బుసతోనూ ఇంకా చెప్పాలంటే తన తోకను ఊపుతూ శత్రువులను బెదిరిస్తుంది. తగ్గారో సరే, ఒక్కవేళ తగ్గకుంటే మాత్రం ఆ జీవి ఊపిరి ఆగిపోయేంత వరకు ఉక్కిరు బిక్కిరి చేసి చంపేస్తుంది. నెంబర్ త్రీ, అగ్రెసివ్నెస్, అంటే దూకుడు. ఒక్కసారి గార్జిల్లా బ్రో తన శత్రువులతో పోరాడిన విధానం చూస్తే మనకే అర్థమవుతుంది అది ఎంత అగ్రెసివ్గా పోరాటం చేస్తుందో, ఎంత కసిగా చంపుతుందో. గార్జిల్లా బ్రోని ఛాలెంజ్ చేసిన ఏ టైటాన్కైనా చుక్కలు చూపించింది. కేవలం గొడవ పడడంలోనే కాదు, గాయాలు చేయడంలోనూ ఒక అడుగు ముందే ఉంటుంది మన జిల్లా బ్రో. ఇలా చూసుకుంటే గార్జిల్లా బ్రో చాలా బ్రూటల్గా పోరాడుతుంది. ఇక మన టైటానోబోవా విషయానికి వస్తే పాముల గురించి వేరే చెప్పాలా చెప్పండి, ఎంత కసిగా ఉంటాయో. వాటి అగ్రెసివ్నెస్ని ఎన్నో సినిమాల్లోనూ సీరియల్స్లోనూ అంతెందుకు రియల్ లైఫ్లో కూడా ఎన్నోసార్లు ఎక్స్పీరియన్స్ చేసే ఉంటాం. ఈ పాములకు కానీ కోపం వచ్చిందంటే ఎదుటి జీవి ఒళ్ళు పంచర్ అయ్యే వరకు కరిచి కరిచి కైలాసానికి పంపించేస్తాయి. నెంబర్ ఫోర్, బైట్ ఎఫెక్టివ్నెస్. ఈ బైట్ ఎఫెక్టివ్నెస్ పూర్తి అవ్వకుండా బ్యాటిల్ ఫేస్ ఆఫ్ కంపారిజన్ పూర్తి అవ్వనే అవ్వదని ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పా, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. ఇప్పుడు ఈ రెండిట్లో ఏ టైటానికి బైట్ స్ట్రెంత్ ఎక్కువగా ఉందో చూద్దాం. యాక్చువల్లీ బైట్ ఫోర్స్ అనేది స్కల్ యొక్క జామెట్రీని, దవడ యొక్క కండరాలని బేస్ చేసుకుని ఉంటుంది. గాడ్జిల్లా స్కల్ కొంచెం స్క్వైర్ షేప్లో ఉండి ఎక్కువ బైట్ ఫోర్స్ని ప్రొడ్యూస్ చేయగలిగేలా ఉంటుంది. అలా అని టైటానోబోవా తక్కువని కాదు, టైటానోబోవా యొక్క కూరలు చాలా పదునుగా ఉంటాయి. వీటితో ప్రెజర్ని క్రియేట్ చేయలేకపోయినా పంచర్ మాత్రం ఖచ్చితంగా చేయగలవు. నెంబర్ ఫైవ్, ఆర్మ్స్ అండ్ లెగ్ స్ట్రెంత్. గాడ్జిల్లా విషయానికి వస్తే ఇది దీని చేతులతో తన అపోనెంట్స్ని బ్లాక్ చేసి తన పదురైన పళ్ళతో కొరికి కొరికి దాడి చేస్తుంది. అంతేకాకుండా దాడులను ఆపడానికి, తనని తాను రక్షించుకోవడానికి కూడా వీడి చేతులను ఉపయోగిస్తుంది. బట్ బాడీ పెద్దగా ఉన్నప్పటికీ వీడి చేతులు కొంచెం చిన్నగా ఉంటాయి. ఇక కాళ్ళ విషయానికి వస్తే సోర్స్ ఆఫ్ స్టెబిలిటీ చూసుకున్నా కూడా గాడ్జిల్లా బ్రో కాళ్ళు ఎంత వెయిట్ అయినా మోయగలిగే సామర్థ్యం కలిగి ఉంటాయి. బరువు మోయడం అలా పక్కన పెట్టేస్తే గాడ్జిల్లా బ్రో కాళ్ళు ఎలా ఉంటాయంటే ఎక్కువ ప్రెజర్ని క్రియేట్ చేసే విధంగా ఉంటాయి. ఇక టైటానోబోవా విషయానికి వస్తే దీనికి కాళ్ళు, చేతులు, బొడ్డు, తడ లాంటివి ఏమీ ఉండవు. కానీ దీని బలమంతా దీని బాడీ. ఎస్, దీని బాడీతో ఎంతటి జంతువునైనా సరే బలంగా చుట్టేసుకుని ఊపిరి ఆడనివ్వకుండా చేసి చంపేస్తుంది. టైటానోబోవా సుమారు 2,500 పౌండ్ల బరువు ఉంటుంది, అంటే సుమారు ఒక కారు వెయిట్ అంత. ఒకవేళ ఇది దేన్నైనా వేటాడిందంటే దీని బరువు మరింత ఎక్కువ అవుతుంది. మీరు ఒకవేళ ఒక తక్కెడలో టైటానోబోవాని ఉంచితే దానికి సమానంగా ఇప్పటి అతిపెద్ద పామైన అనకొండాని 5 పెట్టాల్సి ఉంటుంది. అంత బరువు ఉంటుంది ఒక్క టైటానోబోవా మాత్రమే. ఇంత బరువు వేసుకొని దేనైనా చుట్టేసుకుంటే ఇంకేమైనా ఉందా? ఆ జీవి కంప్రెషన్ ఫోర్సెస్కి గురయ్యి అప్పడమైపోతుంది. ఆ కంప్రెషన్ ఫోర్సెస్ ఎంత ఉంటాయంటే న్యూయార్క్లోని బ్రూక్లిన్ బ్రిడ్జ్ వెయిట్ కంటే 1.5 times ఎక్కువ ఉంటుందంట. ఒకవేళ నెంబర్లో చెప్పాలంటే 28 kg/cm² ఉంటుంది. పౌండ్స్లో చెప్పాలంటే 400 pounds/square inch ఉంటుంది. నెంబర్ సిక్స్, అగిలిటీ, అంటే చురుకుదనం. గార్జిల్లా బ్రో ఇంకా టైటానోబోవా రెండింటికి అగిలిటీ చాలా ఎక్కువనే చెప్పాలి. వీటి అపోనెంట్స్తో పోరాడేటప్పుడు చాలా చురుగ్గా వ్యవహరిస్తాయి. కానీ జిల్లా బ్రోకున్న నెగిటివ్ పాయింట్ ఏంటంటే దీనికి తోక భాగం పెద్దగా ఉంటుంది, దానివల్ల సడన్గా వెనక్కి తిరిగి అటాక్ చేయలేదు. యూటర్న్ తీసుకోవాలన్నా కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఇక మన టైటానోబోవా విషయానికి వస్తే అన్న లైట్ వెయిట్, అందులోనూ పాము జాతి కాబట్టి చురుగ్గా ఒకచోటి నుండి ఇంకో చోటికి చీటికెల్లో కదులుతూ అవ్వ లీలగా దాడి చేస్తాడు, అంతేకసిగా కాటేస్తాడు కూడా. నెంబర్ సెవెన్, స్పీడ్. గాడ్జిల్లా కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ మూవీలో గిదోరాతో పోరాడే సీన్ ఒకటి క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. అందులో గాడ్జిల్లా బ్రో టాప్ స్పీడ్ ఆన్ ల్యాండ్ని క్లియర్గా చూపించారు. అందులో చూపించిన దాని ప్రకారం జిల్లా బ్రో 350 miles per hour వేగంతో పరిగెడుతుంది. ఇక టైటానోబోవా విషయానికి వస్తే
ఇది 50 మైల్స్ పర్ హవర్ స్పీడ్తో వేగంగా కదులుతుంది. ఈ రెండిట్లో ఉన్న ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ రెండు కూడా నీటిలోనూ వెళ్ళగలవు, నేలపైన వెళ్ళగలవు. ఇక ఫైనల్ రౌండ్కి వచ్చేస్తే అసలు ఈ రెండు పోరాడితే ఏది గెలుస్తుంది అని నన్ను అడిగితే ఆబ్వియస్లీ గార్జిలా బ్రో అనే చెబుతాను. ఈ వీడియో చూస్తున్న చాలామందికి స్టార్టింగ్లోనే అర్థమయ్యే ఉంటుంది ఎలాగో గార్జిలా బ్రోనే విన్ అవుతుంది అని. ఎందుకంటే దీనిలో ఉన్నన్ని ప్లస్ పాయింట్లు టైడానాబోవాలో లేవు. మన జిల్లా బ్రోకి అర్రికాల నుండి నడినెత్తి వరకు ఒళ్ళంతా ముళ్ళకంపలాగా ఉండి గట్టిగా కాంక్రీట్తో చేసినంత దృఢంగా ఉంటుంది. అందులోనూ దీనికి స్పెషల్ ఎబిలిటీస్ కూడా ఎక్కువే, లైక్ అటామిక్ బ్రెత్. ఒకవేళ టైటానాబోవాతో జిల్లా బ్రో పోరాడితే అటామిక్ బ్రెత్తో కాల్చి బూడిద చేసేస్తుంది, లేకపోతే దాని బరువైన పాదాల కింద పడి పైలోకాలకి పార్సల్ చేస్తుంది. టైటానాబోవా గెలిచే ఛాన్సెస్ అస్సలు లేవా బ్రో అని అడిగితే మాత్రం ఉన్నాయి, కాకపోతే చాలా తక్కువ. ఎలాగోలా గార్జిల్లా బ్రో మెడ వరకు చేరి దాని గొంతుని గట్టిగా చుట్టేసుకుని కళ్ళలో కాటేసి ఇలా అష్ట కష్టాలు పడితే తప్ప బ్రోని చంపడం చాలా కష్టం. బట్ జిల్లా బ్రో ఫిక్షనల్ క్యారెక్టర్ అయితే టైటానాబోవా ఒరిజినల్. ఎందుకంటే టైటానాబోవా ఆల్రెడీ ఈ భూమి మీద సంచరించిన ఒక జీవి. కాకపోతే 58 మిలియన్ ఏళ్ల క్రితం అనుకోండి, ఎలాగైనా పాముల జాతికి ఖచ్చితంగా చక్రవర్తి మాత్రం టైటానాబోవానే. ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీకు ఏదైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. గంట ముఖ్యం బిగులు. థ్యాంక్ యూ.